గుడికాల ముందు పెట్టమ్మా. రండమ్మా రండి. ఎలా ఉంటాయి? రండి అన్నగారు రండి. రామారా. ఏమిటి అన్నగారు తీరిగ్గా ఉన్నారు? ఇంకా మా మామయ్యకేంటండి ఆచార్య గారు, చిన్నపాయి పెళ్లి కూడా చేశారు, ఇక కాశీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు వెళ్ళనిస్తుంది ట్రాఫ్ ఇచ్చేవాడ. ఇంటి మాట ఏమో గాని ఊరు ఊళ్ళో జనం వెళ్ళనివ్వం బాబాయ్. ఉన్న పెద్ద దిక్కును అంత తేలిగ్గా వదులుకుంటావా? మావా నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మావా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే, నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరు వాడే ఊరు వాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవ్వరా, అలాగే ఇవ్వరా. ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మావా. ఇంకేం రా జగన్నాథం. దండాలి బాబు. ఏరా వెంకయ్య, ఏడు నాగళ్ళు లేవున్నాయి మిగతావి? మన చిన్న చిన్న దున్నుతున్నాయండి బాబు. పాలేళ్ల కన్నాళ్ళు వచ్చాయా? ఇంకా రాలేదండి, మన రంగాన్ని ఇప్పుడే పంపించాను బాబు. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చేది ఎప్పుడు తెచ్చేది ఎప్పుడు? ఎద్దులతో పాటు మొద్దుల్లా పనిచేయడమే తప్ప సుఖం ఎరక్కపోయిన తర్వాత బతికెందుకు చెప్పు. నాగళ్ళు నడిపించు. చిత్తం బాబు చిత్తం. ఒరే రామయ్య, ఒరే సుబ్బయ్య, నాగళ్ళు నోడుదేంరా? ఏమిట్రా చూడండి బాబు, వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ మళ్ళీ దొంగతనంగా మనగట్టిని గడ్డికి వస్తున్నాడు. ఎరా లేదు దొరగారు. లేదా రాజయ్య గారి చేతికాడు అబద్ధం ఆడతాడు. మళ్ళీ ఛాయల్లో అడుగు పెట్టావా, చర్మం ఉల్చేస్తాను.